రాజకీయ నాయకులు సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ టి నరసాపురం మండలంలోని ఎయిమ్స్ సభ్యులు బొర్రపాలెంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ స్పెషల్ టీం సభ్యులు దూబా విల్సన్ బాబు మాట్లాడుతూ రాజకీయ నాయకులు దళిత అధికారులను అనుమానించడం దారుణమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పేదలకు రావాల్సిన ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ పై అక్రమంగా కేసు పెట్టి కులం మతం పేరుతో నిందలు వేయడం సరికాదని అన్నారు. తక్షణమే ఆయనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏం సభ్యులు పాల్గొన్నారు. అయ్యా ముఖ్యమంత్రి జగన్ గారు మరి మా పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గా ఉంటూ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తున్నాడు. ఆయన సొంత ప్రకారంగా చేయట్లేదు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏదైతే ఉందో రాజ్యాంగ నీతిని కట్టుబడి పనిచేస్తున్నటువంటి మరి అలాంటి సిన్సియర్ ఆఫీసర్లకే మీరు మసిపుచ్చి మరి లేనిపోని అని చెప్తున్నారంటే మరి ఏం తెలియనోడు మావాడు ఎవడన్నా ఒక ఉద్యోగం చేసుకుంటే మీరు భరించగలరా? భరించలేని స్థితిలో ఉన్నటువంటి ఈ సమయంలో మరి సునీల్ కుమార్ గారు ఏమనే సంస్థ స్థాపించి రాజ్యాంగబద్ధమైన హక్కు దళిత వాళ్ళను పంచాయతీ చేసి దళితులకు రావాల్సిన మరి పంచాయతీకి రావాల్సినటువంటి ఫండ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే నినాదంతో ఏం స్థాపిస్తే ఏం స్థాపించేసి ప్రభుత్వ నిధులు వేరు చేస్తున్నాడు, లేకపోతే అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఈ పరిగమాలిన టీవీలు అన్ని చెప్పేసి ఏబిఎన్ కానీ టీవీపై కానీ ఆ జోషి కానీ ఈ